మెదక్ జిల్లా రామాయంపేటలో ఎక్స్చేంజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థ్ మీడియా సమావేశం నిర్వహించారు. రామాయంపేట ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్దుర్తిలో ఓ ప్రదేశంలో ఈత చెట్లు నరుకుతున్నారని సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రామరెడ్డి మరియు ఎక్స్చేంజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో ఎక్స్చేంజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా ట్రక్కులో 69 నరికిన ఈత చెట్లను గుర్తించి ట్రక్కును సీజ్ చేసి ఈత చెట్లు నరికిన స్థల యజమానిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ విజయ సిద్ధార్థ్ తెలిపారు. వెల్దుర్తి మండలంలో ఈత చెట్లు కొట్టివేయబడ్డాయి అనే విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ జిల్లా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సిఐ గారు రామరెడ్డి సార్ అదేవిధంగా రామాయంపేట సిబ్బందితో కలిసి విచారణ నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా విచారణలో 69 ఈత చెట్లు కొట్టివేసినట్టు అదేవిధంగా ఈ కేసులో ఒక ట్రక్కు ఇన్వాల్వ్ అయినట్టు మన దృష్టికి రావడం జరిగింది. ఆ భూమి యజమాని అయిన వంగూరి యాదగిరి పైన సెక్షన్ 27 ఆఫ్ రోడ్ విత్ 40 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విషయాలు విచారణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏమనగా మా సొంత భూమిలో ఉన్నటువంటి ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ కొట్టివేసే హక్కు ఉందని వాళ్ళు పొరపాటున భావిస్తుంటారు. ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ మీకు సరైన అనుమతులు రాక వాటిని తీసేసే హక్కు మీకు లేదు. మీరు వాటిని తొలగించాలంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి అనుమతి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు పొరపాటున ఇది మా భూమిలోనే ఉంది మా సొంతము అనుకుని మీరు వాటిని తొలగించినట్లయితే మీరు చట్టరీత్యా కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను.